Hi, hello guys, welcome back to our YouTube channel. This is your Roy and Devika's official YouTube channel. So, ee roju video em antara? రసూల్ ఎలాగో టామ్ ఎలాగో అలాగే జాకీర్ కూడా మాకు అంతే. సో జాకీర్ బర్త్డే అయితే వచ్చేసింది. సరదాగా నార్మల్గా తనకి ఎలాగో తెలుసు మన టామ్ రసూల్ రాయ్ అందరూ కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారని చెప్పేసి. సో నేను ప్లాన్ చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎందుకంటే మేము అందరం కలిపి ఒకటే ప్లాన్ చేద్దామని అనుకుంటారు పక్క. సో నేనైతే ఒక ప్లాన్ చేశాను రసూల్ గారు జాకీర్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ప్లాన్ చేశాను. సో రాయ్ తో అయితే డిస్కస్ చేసేసాను ఆ ప్లాన్ ఏంటి, అసలు జాకెట్ కోసం మేము ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తామో ఎలా సెలబ్రేట్ చేస్తామో వెయిట్ చేసి చూడండి. ఓకేనా, అంటిల్ దెన్ బై బై. సో ఇప్పుడు అయితే సర్ప్రైజ్ కి కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. త్వరగా టైం లేదు కదా, సో త్వరగా ప్లాన్ చేయాలి. సో ఇప్పుడైతే బయటకి వెళ్ళిపోతున్నాము, అవి తీసుకుని వచ్చేస్తాం సరేనా. తర్వాత కలుద్దాము, బై బై. 12 hours later. సో గైస్ చేస్తున్నారు జాకెట్ అయితే సింపుల్ గా చేసాము. ఆ సర్ప్రైజ్ ఏంటో అన్నది జాకీర్ వచ్చాక చూపిస్తాము. ఎవరన్నా తను వస్తాము. ఎప్పుడు చూడు, ఎప్పుడు చూడు రాదు. సర్ప్రైజ్ ఫీల్ అయ్యవ్వలేదా? హ్యాపీ బర్త్డే టు అంతే 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 క్లాప్ 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 అంతే అయిపోయి అయిపోయి అయిపోయింది అయిపోయింది. అరే రే రే ఆ బ్లాస్ట్ పగులుంటే బాగుండు. చా పగల హ్యాపీ బర్త్డే జాకీర్, హ్యాపీ బర్త్డే మిస్టర్ జాక్. వావ్ ఇట్లా పెట్టే బలం మిస్టర్ జాక్. నేను ఎప్పుడు ఎదిగించలేదు నా భయం ఇది, అందుకని ఎలా ఎదిగించాలి ఇది. అసలు నేను కరెక్ట్గానే పెట్టాను, తను చేయి కాల్చుకుంటాం ఇప్పుడు. పెట్టుకుంటావా పక్కన? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బ్రో. ఏ కేక్ ఎక్కడ దింపి ఫస్ట్? హ్యాపీ బర్త్డే. బాగా ఎదిగితే బాబా. హ్యాపీ బర్త్డే బ్రో, హ్యాపీ బర్త్డే. మాకేకే బాగుంది, మాకేకే మనకు ఇకే బాగుంది కదమ్మా. హానెస్ట్ గా ఇది నచ్చింది, హానెస్ట్ గా ఇది నచ్చింది. అది కూడా నేనే సెలెక్ట్ చేసా, అది నేనే సెలెక్ట్ చేసా. బర్త్డే పైన నిద్రపోతాం అంటున్నారు. చూడండి
దగ్గరికి రా చెప్తా. దీని మీద బ్లాక్ కలర్ ఇవన్నీ మొత్తం లెక్క పెట్టి చెప్తే అయిపోద్ది. బొంగు బ్యాచ్ ఫైనల్ గా అయితే జరిగింది. బర్త్డే అనేది బర్త్డే కేక్ అనేది అక్కడ 12 కి కట్ చేసి ఇచ్చాము. కాకపోతే వాళ్ళకి ఇది సర్ప్రైజ్ లాగా ఇచ్చానమాట. అంటే సెకండ్ సర్ప్రైజ్ అంటే ఇక్కడ వచ్చి అమ్ము ఇంకా పడుకుందాం ఇంకేముందిలే అనే రియాక్షన్ లో ఇక్కడ వచ్చిన ఇక్కడ ఇంకొక బ్లాస్టర్ పేర్లు ఏదో తర్వాత చూసాం. జీవితంలో మా చేతి ఒక బ్లాస్టర్ పేల్చాలని కోరిక ఉంది. అది అప్పుడు ఇంకా సో జాకీర్ ఏం చెప్పాం ఇప్పుడు పడుకుందామా? ఇంత మేము ఎంత కష్టపడి కొంచెం ఇప్పుడు కష్టపడినందుకు నువ్వు ఏం చేయవు మాకోసం? సరే ఏం చేయాలి చెప్పండి. ఏదో ఒకటి చేయండి. నన్ను వదిలితే నిలబడి పడుకుంటా. ఏం చేద్దామా? ఏం చేద్దాం వీడికి? అరే మా కోసం సరేరా, నీ కోసం ఇంత చేసినందుకు మా కోసం కేక్ తినేరా. మొత్తం కేక్ తినే వేస్ట్ అవ్వకుండా అది కూడా ఎట్లా అంటే మూడు సిక్కులు అయిపోవాలి కేక్. అంటే మూడు సిక్కులు నక్కేసి ఎలా ఉన్నాయి ఆ మాటలు? సరే వన్స్ కడుపులోకి వెళ్ళాక బయటకు వచ్చినా మేమేం అనుకోం. అది వచ్చాక కూడా మళ్ళీ నువ్వు వేసుకోవాలా? మొత్తం తినకపోయి చుట్టూ ఉన్నాయి తిన్నా చాలు. సరే జాకీ సింపుల్ గా మా తమ్ముడు కాబట్టి సింపుల్ గా ఇలా చిన్న చిన్న నమ్మకం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి బర్త్డే అంటే భయపడతారు. సరే పాటి పద్ధతి వన్ మినిట్ లేవు కేక్ వస్తే తినేయాలా. స్కిప్ చేయండి. నీ కుక్కలు కనిపిస్తాను ఇప్పుడు ఏం చెప్పాడు ఇప్పుడు ఏంటంటే నేను ఫోన్ ఆన్ చేసి కరెక్ట్గా వన్ మినిట్ లో కేక్ తినాలి వీడు. అది తినకపోతే మాకు తినిపిస్తాడు. తింటే పాటిస్తాం. తినకపోతే బాబు అది ఎంత ఉందో చూడు. తింటారు పాటి నువ్వు తినకపోతే నువ్వు కానీ మొత్తం తినేస్తే రేపు నేను మూవీ మాల తీసుకోపోతా. మూవీ మాల చూపిస్తావు. చిన్నగా ఒక ముక్క తీసి పెట్టాడు. మళ్ళీ తట్టుకోవడం అంత పెద్ద కేక ఏమో మూతులకి నాకిచ్చి ఏదేదో చేసి గణేష్ కన్నా కదా తేను కదా.
క్లీన్ చేయకపోతే నువ్వు ఇవాళ అందరి పార్టీ ఓకేనా క్లీన్ చేస్తే మనం రేపొడిని చేయొచ్చు నేను ఇస్తానరా నిజంగా శ్రమ తీసుకెళ్తా జిన్నర్ మ్యాలే పో అప్పా నీకొద్దు రౌండ్ ఫిగర్ 5000 ఉంది లేకపోతే ఇది తీసుకెళ్తాడు లేకపోతే నువ్వు తీసుకెళ్ళా అందరు తీసుకెళ్ళా ఏడైనా మొత్తం తినేస్తే అంట కామ్ చెప్పింది వాడు చెప్పిన మాటనే నేను అర్థం కాలేదు వాడు చెప్పిన బెట్టి చెప్తున్నా అసలు లేకపోవడం మంచిది మూవీకి తీసుకుపోయి డిన్నర్ కూడా తీసుకుపోతాడు తింటే ఒకవేళ వాడు వీడు డిన్నర్ తీసుకెళ్తాడు మూవీ తీసుకెళ్తాడు అంట వాడు తినకపోతే వీడు తీసుకెళ్తాడు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎవరైతే కామెంట్ వేసుకోండి కామెంట్ వేసుకునేది కదా వాడు నమ్మ వాడు జీవితం ఇంకా తక్కువ తట్టి ఇది కాదు రూల్ కాదు చూపించు వన్ మినిట్ చూపించు వన్ మినిట్ కరెక్ట్గా రెడీ 3 2 1 స్టార్ట్ పొడి అమ్మ పొడి అమ్మ ఇది నిన్ను లేదురా బాబాయ్ వాడు డిన్నర్ యాడ్ అయిపోతాడు రేపు ఖర్చు పెట్టాలి నువ్వు ఎంత తిన్నా దానిలో కుక్కిచ్చు మొత్తం అవ్వాలి అది డస్ట్బిన్ మీద డాబర్ మ్యాన్ తినే తినడానికి చెప్పాడు డాబర్ మ్యాన్ వచ్చి కలిపెట్టి తెలిపోతే మాక పొందలేనా పెద్ద మనిషి పురాణం చెప్తాను తెలుసబ్బా నేను తిన్నా బాగా తెలీదా ఎక్కడో ట్రై చేసి ఉంటాడు ఖచ్చితంగా అందుకే తెలియదు కాబట్టి వినిపిస్తున్నా ఇప్పుడు మూవీ డిన్నర్ 5000 చిన్నతో 6000 నువ్వు ఇస్తావు ఏంది అయ్యా అంత సీన్ లే సో గైస్ సబ్స్క్రైబర్స్ అందరూ ఏనండి ఇడు పెద్ద దొంగ నా కొడుకు రేపు ఇస్తాడు పక్కగా అయ్యకపోతే బాగుంది చూడు ఎట్లా తిన్నా చూడు మూవీ కావాలి డిన్నర్ కావాలి అది అది కూడా మాకు మండి కావాలి నైట్ మండి మండి తీసుకెళ్ళాలి మా ఊర్లో మండి అంట మంది 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 అంత కలిసి మంది మంది చెప్పండి సో ఫైనల్ గా మా ఊరు డవర్ మళ్ళా తిన్నాడు తిని వినిపించారు నేను చెప్పా వాడు తిన్నాడు తిన్నాడు అంటే తింటాను నేను అదే తిన్నాడు సో ఫైనల్ గా ఇలా డబల్ 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 కేక్ అనమాట మా ఊరికి డబల్ ఏం చెప్పాలనుకున్నామంటే ఇలా చేయాలని కాదు వాడికి పడితే ఇప్పుడు ఎవరు చేయలేదు అనమాట ఇదే ఫస్ట్ మా తరపు నుంచి మేము ఫస్ట్ టైం చేస్తున్నాము మర్చిపోకూడదు సో వన్స్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అందరూ మా వాడిని విష్ చేసేయండి బ్లెస్ చేయండి
ఓకేనా మమ్మల్ని నూరేళ్ళు బతకపోయినా మంచిగా నూరేళ్ళు బతకపోయినా మంచి పరువు పోకుండా చేసుకోండి మా వాడిని